రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు ముగిశాయి. హైదరాబాద్, కడపతో పాటు మరికొన్ని జిల్లాల్లో ఒకేసారి సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు పలువురు ఇళ్లలో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో విరసం రాష్ట మాజీ కార్యదర్శి వరలక్ష్మి ఇంట్లో విప్లవ సాహిత్యంతో పాటు పలు సాహిత్యపు పుస్తకాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్కు చెందిన న్యాయవాది నాగనాథ్ నివాసంతో పాటు స్వప్న, దేవేంద్ర, డప్పు రమేష్ నివాసాల్లోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. డప్పు రమేష్ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటికి తాళం వేసి సీజ్ చేశారు. ఏ